హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మన ఛానల్. ఫ్రెండ్స్, ఈరోజు వీడియోలో సో ఫోన్పేలో కొత్తగా అకౌంట్ని ఎలా క్రియేట్ చేసుకోవాలో ఇప్పుడు మనం చూద్దాము. సో ఫ్రెండ్స్, ఫస్ట్ మీ మొబైల్లో గూగుల్ ప్లేస్టోర్లో మీరు ఫోన్పే యాప్ని డౌన్లోడ్ చేసుకోండి, అంటే ఇన్స్టాల్ చేసుకోండి. ఆ తర్వాత మీ మొబైల్ నెంబర్ అయితే మీరు ఎంటర్ చేయండి. సో మీకు ఒక 5-డిజిట్ ఓటీపీ అయితే వస్తుంది. సో ఆ ఓటీపీ అయితే ఆటో కరెక్ట్ అయితే అవుతుంది. సో ఆ తర్వాత మీరు లొకేషన్ యాక్సెస్ అంతా కూడా ఇవ్వాల్సి ఉంటుంది. సో ఈ విధంగా ఒక పేజ్ అయితే కొత్తగా ఓపెన్ అవుతుంది. ఇక ఫ్రెండ్స్, ఇప్పుడు చెప్పే ప్రాసెస్ అంతా కూడా మీకు ఏమైనా డౌట్ అనేది ఉన్నట్లయితే కామెంట్ చేయండి. సో మా టీం మీకు రిప్లై ఇవ్వడానికి ట్రై చేస్తారు. అలాగే నెక్స్ట్ మీకు ఏ టాపిక్పై వీడియో కావాలి అనుకుంటున్నారో కూడా కామెంట్ చేయండి. సో మేము మీరు చెప్పిన టాపిక్పై వీడియో చేయడానికి ట్రై చేస్తాము. ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియోని లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి కూడా షేర్ చేయండి. ఇక నెక్స్ట్ ప్రాసెస్ అంతా కూడా చూద్దాము. ఇక ఫ్రెండ్స్, మీరు అంతా సో రిజిస్ట్రేషన్ నెంబర్ అంతా కూడా మీరు ఎంటర్ చేసి ఓటీపీ మీరు సో మొత్తం ఆటో కరెక్ట్ అయిన తర్వాత ఈ విధంగా మీకు ఒక ఇంటర్ఫేస్ అయితే వస్తుంది. సో ఫ్రెండ్స్, ఇక్కడ మీరు చూడవచ్చు. సో మీరు ఇంకా బ్యాంక్ అకౌంట్ అయితే క్రియేట్ చేయలేదు. సో యాడ్ బ్యాంక్ అకౌంట్పై మీరు క్లిక్ చేయండి. సో ఫ్రెండ్స్, ఇక్కడ మీకు కొన్ని సెలెక్ట్ ఏ బ్యాంక్ లింక్డ్ విత్, సో కొన్ని బ్యాంక్స్ అయితే మీకు ఇక్కడ రావటం అయితే జరుగుతుంది. సో మీకు ఏ బ్యాంక్లో అయితే అకౌంట్ ఉందో సో ఆ బ్యాంక్ అయితే ఇక్కడ నుంచి మీరు సెలెక్ట్ అయితే చేయవచ్చు. అలాగే సెర్చ్ చేసి కూడా. సో మీరు సెలెక్ట్ చేసుకున్న బ్యాంక్ తర్వాత మీకు ఒక ఎస్ఎంఎస్ అయితే రావటం అయితే జరుగుతుంది. సో మీ రిజిస్టర్డ్ మొబైల్ నెంబర్కి. సో ఫ్రెండ్స్, ఆ తర్వాత ఈ విధంగా మీరు ఏ బ్యాంక్తో అయితే కనెక్ట్ అయి ఉన్నారో సో ఆ బ్యాంక్ యొక్క బ్రాంచ్, ఐఎఫ్ఎస్సి కోడ్, మీ నేమ్, అలాగే యూపీఐ ఐడి కూడా రావటం జరుగుతుంది. సో ఆ యూపీఐ ఐడి సో ఫోన్పే అయితే వేస్తుంది. సో మీరు కొత్తగా క్రియేట్ చేసుకోవాలి అనుకుంటే ఎడిట్పై మీరు క్లిక్ చేసి ప్రొసీడ్ టు యాడ్పై మీరు క్లిక్ చేయవచ్చు. ఇక ఫ్రెండ్స్, నెక్స్ట్ చూసినట్లయితే అకౌంట్స్ యాడెడ్ సక్సెస్ఫుల్లీ అయితే రావటం జరుగుతుంది. ఇక ఫ్రెండ్స్, మీరు ఇక్కడ చూసినట్లయితే రీసెట్ పిన్పై మీరు క్లిక్ చేయండి. సో మీ ఇది ఫోన్పే యూపీఐ పిన్. సో మీ రీసెట్ పిన్పై మీరు క్లిక్ చేయండి. ఆ తర్వాత ఫ్రెండ్స్, మీరు ఇక్కడ ఆధార్ నెంబర్ లింక్డ్ విత్ బ్యాంక్ పై మీరు క్లిక్ చేయవచ్చు, లేదా డెబిట్ ఆర్ ఏటీఎం కార్డుపై మీరు క్లిక్ చేయవచ్చు. సో ఫర్ ఎగ్జాంపుల్, మీరు ఆధార్ నెంబర్ లింక్డ్ విత్ బ్యాంక్పై మీరు క్లిక్ చేసి ప్రొసీడ్ చేయండి. సో మీ స్టార్టింగ్ 6 డిజిట్స్ ఆధార్ అయితే ఇక్కడ మీరు ఎంటర్ చేసి ప్రొసీడ్పై మీరు క్లిక్ చేయండి. సో ఫ్రెండ్స్, ఆ తర్వాత మీ రిజిస్టర్డ్ మొబైల్ నెంబర్కి ఒక ఓటీపీ అయితే వస్తుంది. సో ఆ ఓటీపీ ఎంటర్ చేసి మీ యూపీఐ పిన్, మీరు ఏదైతే యూపీఐ పిన్ మీరు సెట్ చేసుకోవాలి అనుకుంటున్నారో ఆ యూపీఐ పిన్ ఇక్కడ మీరు ఎంటర్ చేసి సో టిక్ మార్క్పై మీరు క్లిక్ చేయండి. సో ఆ తర్వాత మీరు మళ్ళీ ఆ 6-డిజిట్ యూపీఐ పిన్ని మీరు కన్ఫర్మ్ అయితే చేయాలి. సో మీరు బాగా గుర్తుపెట్టుకుని ఈ యూపీఐ పిన్ అనేది మీరు కన్ఫర్మ్ అయితే చేయండి. సో ఆ తర్వాత ఫ్రెండ్స్, ఈ విధంగా యూపీఐ పిన్ సక్సెస్ఫుల్లీ సెట్ అని రావటం జరుగుతుంది. మీ ఫోన్పే యూపీఐ పిన్ని సెట్ అయితే చేసుకోవచ్చు. సో ఈ విధంగా ఫ్రెండ్స్, మీరు కొత్తగా ఫోన్పే అకౌంట్ని ఓపెన్ చేసుకొని మీరు ట్రాన్సాక్షన్స్ అయితే చేయవచ్చు. ఓకే ఫ్రెండ్స్, ఇప్పుడు చెప్పిన ప్రాసెస్లో మీకు ఏమైనా డౌట్స్ అనేవి ఉన్నట్లయితే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. అండ్ ఫ్రెండ్స్, నెక్స్ట్ వీడియో మీకు ఏ టాపిక్పై కావాలి అనుకుంటున్నారో కూడా కామెంట్ చేయండి. సో మా టీం మీరు చెప్పిన టాపిక్పై వీడియో చేయడానికి ట్రై అయితే చేస్తాము. అలాగే ఫ్రెండ్స్, మేము ఈ వీడియో చేయడానికి చాలా ఎఫర్ట్స్ అయితే పెట్టాము. సో మా ఎఫర్ట్స్కి ఒక లైక్ అయితే ఇచ్చి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి. అండ్ ఫ్రెండ్స్, మా వీడియోస్ని మీరు ఫస్ట్ పొందాలి అనుకుంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ని ఆల్ మీద ట్యాప్ చేయండి. అండ్ ఫ్రెండ్స్, మీకు ఏ బ్యాంక్లో అకౌంట్ ఉందో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి.